Fasana Exclusive. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీ చెరుల కనులబడకను. పెళ్లి వలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలియున్న. లంకను నేను లంకాది దేవతను నీ ప్రాణములను నిలువున దీతును. కదలక మెదలక నిజము పలుకుమని లంక ఎదుర్కొని కపికిశోరుని. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడిని చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే. పురము కాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని. అనిలాపుజుని చులకనగాగుని. లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే. ఒకే పోటున లంకను కూల్చే. కొండ బండల రక్కసి దొల్లే. కనులప్పగించి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగుని. బల భీమా వానరోత్తమ నేటికి నీచే ఓట మెరిగితి. ఈనా ఓటమి లంకకు చేతని. పూర్వమే బ్రహ్మ వరము సగేనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని. లంకా రాక్షసి పంపె హరేశుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. కోటగోడ అవలీలగ పాకెను. కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను. ముందుకు సాగెను. ఆని ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడు గాంచెను. సువర్ణమయ సౌదరాజముల దగదగ మెరిసే ఉన్నత గృహముల. కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు. అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు.
వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము రత్నఖచితమో సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్నకాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడు గాంచెను. భక్తరు పన్నీట జలకములు కాలగరు సుగంధ ధూపములు స్వర్ణ చిత్రములు వింజామరలు కస్తూరి పునుకు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. యమకుబేర వర్ణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీర్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే. నేలను తాకక నిలిచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే. లంకాధీశుని ప్రేమ మందిరము రత్నఖచితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధం ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజునిచే ఆగ్రానితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే. మత్తున శయనించు సుదసులమోములు పద్మములను కొని భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపత్రములు ఉత్తమ కాంతల గూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే. రావణుండు రణమందున గెలిచి శ్రీలెందరిలో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరు రాజార్షి కన్యలు సీత తక్క వరందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను
అచ్చరు వందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ